बीआरएस बीआरएस टीआरएस पड़े बीआरएस पार्टी पुड़ते ओ याबो अरवे दाक बता ना देश एन रामाराव पार्टी पेट 1983 83 इवा दवा उठाई इवा दवा उठाई कांग्रेस पार्टी वंदे चरत्र कल पार्टी इवा कांग्रेस पार्टी आनवा उठाई का केसीआर गवसरा परपाली एन संवर कल्ल में टीआरएस को वीआरएस प्रजु भावस्ट्रो टीआरएस वीआरएस भावस्ट वीआरएसकोम प्रजलता बीआरएस अब मल्ल पड़ता बीआरएस एम बीआरएस अतदा एम यदलको देश संघ देश इकड़ा मोडी गारी नायकत् मोडी गारी नायकत् करप्शन एक्कड़ा मंत्री गानी पेद नायकुड़ गानी तलदिंचुकुने प्रयत्न चेले मोडी गारी कोडुकुलु लेरु मोडी गारी अल्लुलु लेरु मोडी गारी बिड्डलु लेरु मोडी गारी देश प्रजले तल्लुलु तंडुलु बिड्डलु मोडी गारु 2018 एन्निकल चिवरी अंकं चिवरी प्रचार सभा तर्वात मनको संदेशं इच्चिंडु चूसर 2018 चवरी प्रचार मुगज तरह सदेश कमंडल अभी चत पटको हिमालय हो रोज प्रशा उ अभी वर्य का ना सर्वस्व देश प्रजल भारत प्रजल नाकुंडे आरट नाकुंडे तपन यह देश सौभाग्यम नाकेवर लेर ना पदवी विरमण तरवा ने बतिके ओंटरी हिमालय दर बतकता गोप सदेश लक्षल को संपादे वारसत्व को अल्लुको बिडको नैन वारसत्व पदवीचे अखर लेकिन नैन प्रजा आशीर्वाद वा ने ప్రజల ఆశీర్వాదం తర్వాత ఇలా జీవించేటువంటి పద్ధతి ఇది అని చెప్పి గొప్ప సందేశం ఇచ్చిన మహనీయుడు నరేంద్ర మోడీ గారు మరి వీరేం సందేశం ఇచ్చిండు వీరేం సందేశం ఇచ్చిండు వీరు సరే ఉద్యమ నాయకులు పదవులు ఇచ్చినట ఒక అర్థం ఉంది ఉద్యమ నాయకులకు పదవి ఇచ్చినట అర్థం ఉంది దాన్ని అర్థం చేసుకుంటారు కానీ ఒక రోజు రాజ్యసభ సీట్ ఇచ్చిండు राज्यसभा सीट एवरकिचि संतोष कुमार इस्ते इच्छा अरे ईन लड़े कष्ट पाप ईन न्याय से वरूर तो पटकाले हरीश गारे वो उद्यम नायक केटीआर गारे उद्यम नायक अर्थम चुस्क संतोष कुमार गार इस्ते मैं बाध पड़े का बाधपड़े ना गोली अच्छा मन उबी आये राज्यसभा इतनी गुर्तपेको गोली मन नमक इंटर मनि उ लेकिन मन पेक मनि उ इंका लेको टेक्निकल मनि काबी फार्मसिस्ट उज्यसभा सभ्युड़ राज्यसभा सीट इच्छी గోలీలు ఇవ్వడం కోసం నేను రాజ్యసభ ఇచ్చానని చెప్పడం అనేది ఎంత నికృష్టమైన మాట ఎంత అవమానకరమైనది ఒకసారి అర్థం చేసుకోండి ముఖ్యమంత్రి గారికి ఎప్పుడైనా కోపం వస్తే ఈ ముఖ్యమంత్రి పదవి ఎడమ కాలి చెప్పుతో సమానమని చెప్పిన మాట నేను చెప్పలే ఆయన చెప్పిండు నేనండి నేను అనుకుంటా నేనైతే ఉత్త ఎమ్మెల్యే గెలిపిస్తే కూడా అంటే ముఖ్యమంత్రి గారు చిన్నది కాబట్టి అంటున్నా मुख्यमंत्री पदवी का नाक एमएलए पदवी इस्ते रेल एन राजीनामा चेसेटप्पुडु माट्लाडिना राजशेखर गारि गुरिंचि नेनु अन्ना ई पदवी नाकु ना अम्म इव्वले ई पदवी नाकु मा नान्न इव्वले ई पदवी तेलंगाणा उद्यम बिड्डगा नेनु उद्यमं चेस्तानु चेप्पि
ప్రజల ముందుకు వస్తే నాకు ఎమ్మెల్యే పదవి కట్టబెట్టిండు నా తెలంగాణ ఉద్యమం కోసం నేను రాజీనామా చేస్తున్నా రాజీనామా చేసిన సందర్భంగా గల్లెగరేసి సగర్వంగా ప్రకటిస్తున్నా అని చెప్పి నిండు సభలో చెప్పినా నేను నిండు సభలో చెప్పినా ఆనాటి స్పీచ్ మీరు ఎవరు వినలేదు నేను ఆనాడు ఎడమకాలు చెప్పుతో సమానం వల్లే చాలా ఉన్నతమైంది చాలా గొప్పదని చెప్పి చెప్పినా అదే ముఖ్యమంత్రి గారికి నాకు అర్థం కాంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దళితుల తొలి ముఖ్యమంత్రి అని చెప్పింది ఒక్కసారి చెప్పలే 100 సార్లు చెప్పిండు దళితులు ముఖ్యమంత్రి చేయకపోతే అంటే ముఖ్యమంత్రి పదవి చాలా కీలకమైనదని చాలా గొప్పదని ఇతరులు నెరవేర్చలేరని ఇతరులకు ఆ సత్తా లేదని నేను మాత్రమే చేయగలనని చెప్పిను ముఖ్యమంత్రి పదవి తీసుకున్నా అంత గొప్ప ముఖ్యమంత్రి పదవి ఎడమకాలితో చెప్పుతో సమానం అంటున్నావు కదా ఎంత అవమానం ఇది ఎంత అవమానం ఇది 4 కోట్ల తెలంగాణ ప్రజానికం నిన్ను ఉద్యమ బిడ్డగా గుర్తించి గౌరవించి నా ఇంచు భూమి మీద ప్రతి వ్యక్తి మీద ప్రతి ఊరి మీద నీకు అవగాహన ఉందని మీరైతేనే మీ చేతులు పెడితేనే నా రాష్ట్రం బాగుపడతని చెప్పి భావించి మీకు అధికారాన్ని కట్టబెడితే ఇవాల నీవు ఆ 4 కోట్ల ప్రజలను అవమానించే పద్ధతిలో పుట ఇది నా ఎడమకాలి చెప్పుతో సమానం అంటే అది 4 కోట్ల తెలంగాణ ప్రజలను అవమానించడం అవునా కాదా ఆలోచించమని చెప్పి తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను మీరు ఆలోచించండి నేను ఒక్క మాట కూడా వేరే మాట్లాడతలేనండి నేను రాజకీయాల కోసం మాట్లాడతలేనండి నేను ఎక్కడ కూడా వ్యక్తులని కించపరిచే మాట మాట్లాడనేను నేను మాట్లాడుతున్నది మీరు చెప్పింది నిజమా కాదా అని చెప్పండి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు 2001 నుంచి 2022 వరకు తెలంగాణ పేరు మీద తన మనుగడను పార్టీ విస్తరణను ఆర్థికంగా రాజకీయంగా బలోపేతమై తెలంగాణ అస్తిత్వానికి తెలంగాణ ప్రజలకు ప్రమాదకరంగా తయారయ్యారు ఒక మనిషికి స్వార్థం పెరిగినప్పుడు దురాశ పెరిగినప్పుడు ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి అంటే పెద్దలు చెప్తుంటారు వినాశకాలే విపరీత బుద్ధి అని ఈరోజు తెలంగాణ అస్తిత్వాన్ని చంద్రశేఖరరావు గారు చంపేశారు తెలంగాణలో తనకు తన ఎదుగుదలకు లేక తన యొక్క ఆర్థిక రాజకీయ ప్రయోజనాలకు కాలం చెల్లిందని చంద్రశేఖరరావు గారికి అర్థమైపోయింది కాబట్టి ఈరోజు ప్రజలు ఎంతో గొప్పగా జై తెలంగాణ నినాదం ద్వారా ప్రపంచం మొత్తం వినిపించే విధంగా ప్రపంచం మొత్తం అబ్బురపడే విధంగా పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణ జై తెలంగాణను ఆ పేరు మీద ఇంతకాలం రాజకీయ మనుగడను ఆర్థిక ప్రయోజనాన్ని పొందిన చంద్రశేఖరరావు గారు ఇయర తెలంగాణను చంపేసిండు కాబట్టి తెలంగాణ ప్రజలకు చంద్రశేఖరరావు గారి కుటుంబానికి రుణం తీరిపోయింది అందుకే పోయే కాలం వచ్చిన చంద్రశేఖరరావు గారు తెలంగాణ అనే పదాన్ని తెలంగాణలో కనిపించకుండా చేయడం ద్వారా కుట్ర చేస్తున్నాడు దీన్ని తెలంగాణ సమాజం హర్షించదు తెలంగాణ సమాజానికి చంద్రశేఖరరావు గారికి ఇంకా ఎలాంటి సంబంధం లేదు ఈ రోజు ఆయన ప్రజల్ని మభ్యపెట్టడానికో లేదా కుటుంబంలో తగాదాలు తెంచుకోవడానికో లేదా ఆయన రాజకీయం యొక్క దురాశను తీర్చుకోవడానికో భారత్ రాష్ట్ర సమితిగా పేరు మార్చుకొని ఉండొచ్చు వారు ఎందుకోసం చేసినా తెలంగాణకు మాత్రం తెలంగాణ అనే ప్రజల యొక్క సెంటిమెంటును తెలంగాణ ప్రజల యొక్క జీవన విధానంలో అంతర్భాగం తెలంగాణ అనే పదం తెలంగాణను ఇక్కడి ప్రజల్ని విడదీసి చూడలేము మన సంస్కృతి మన సాంప్రదాయము మన జీవన విధానము తెలంగాణ అట్లాంటి తెలంగాణను చంద్రశేఖరరావు గారు దసరా పండుగ రోజు హత్యకు పాల్పడ్డాడు ఇట్లాంటి హంతకుని తెలంగాణ పొలిమేర్లు దాటే వరకు తరమాల్చిన అవసరం ఇక్కడి ప్రజలకు ఉన్నది విజయదశమి రోజు విజయోత్సవాలు జరుపుకోవాల్సిన ఇక్కడి ప్రజలకు ఒక బాధకరమైన దుఃఖకరమైన వార్త ఇది ఈ హంతకుడు చంద్రశేఖరరావు తెలంగాణ హంతకుడిని వదిలిపెట్టే సమస్యనే లేదు ఈ తెలంగాణ హంతకుడికి తెలంగాణ ప్రజలతో పూర్తిగా సంబంధాలు బాంధవ్యాలు అనుబంధము లేదా ఈ ప్రాంతంతో ఉన్న అన్ని రకాల అనుబంధాలు తెగిపోయినాయి ఒక తెలంగాణ బిడ్డగా
తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న ప్రజా ప్రతినిధిగా కేసీఆర్ గారి యొక్క దుర్మార్గమైన ఆలోచనను తీవ్రంగా ఖండిస్తున్నా. మేము ఏర్పాటు చేసిన రాష్ట్రం, మేము గౌరవించిన తెలంగాణ, మేము ఆంధ్రప్రదేశ్లో చచ్చిపోయి ఈ రాష్ట్రాన్ని ఇచ్చి జై తెలంగాణకు ప్రపంచంలోనే ఒక పేరు ప్రతిష్టలను కీర్తిని తీసుకొచ్చాం. అలాంటి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన తెలంగాణ పదానాన్ని చంద్రశేఖరరావు గారు చంపేయడం ద్వారా పూర్తిగా ఆయనలో ఉన్న వికృతమైన ఆలోచనలను చేష్టలను ఈ రోజు చంద్రశేఖరరావు గారు ప్రదర్శించిన్రు. కాబట్టి ఇక భవిష్యత్తులో ఈ ప్రాంతంలో పోటి చేయడానికి కూడా కేసీఆర్ కు అర్హత లేదు. దీని మీద ప్రజలు కూడా స్పష్టమైన నిర్ణయం తీసుకొని ఈ చర్య ద్వారా మునుగోడు ప్రజలకు ఏం చెప్పదల్చుకుండు, మునుగోడు ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఆనాటి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ నినాదంలో మునుగోడు కూడా క్రియాశీలకంగా పాల్గొన్నది. అట్లాంటి అక్కడి ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని కూడా చంద్రశేఖరరావు గారు కించపరిచిన్రు, అవమానిస్తున్నారు. కాబట్టి వారి మీద తిరగబడాల్సిన సమయం ఆసన్నమైంది. ఇక ఏదేమైనా వారికి తెలంగాణతోని రుణం తీరిపోయింది.